నమస్కారం ఏసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు వారికి అనుకూలంగా ఉండే మీడియా వాలంటీర్ల మీద జగన్ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని, వాలంటీర్ల వ్యవస్థ అమలు చేసిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాలంటీర్ల వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఏపీ శాట్ నెట్వర్క్ చైర్మన్ బాచం కృష్ణ చైతన్య తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంకి ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ వాలంటీర్లను విమర్శించడం బాధాకరమని, వాలంటీర్లు ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేస్తున్నారే కాని ఓట్ల కోసం కాదని, ఇది గమనించని వారు విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదని, పార్టీ కార్యక్రమాలలో వాలంటీర్లు ఎక్కడా పాల్గొనడం లేదని, వాలంటీర్లు వారి పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని, అర్హులైన వారందరికీ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు చేరే విధంగా చూస్తున్నారని, చంద్రబాబు కోసం వాలంటీర్లుగా ఎవరు పనిచేస్తున్నారో దేశంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని చైతన్య ఎద్దేవా చేశారు. ఏపీలో వాలంటీర్ల సేవలను ప్రజలు మెచ్చుకుంటున్నారని, ఇది సత్యమని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంటుందని అందరు కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ పరిస్థితులను గమనిస్తూ మనకు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని గతంలో కూడా మనం చూసాం. అటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా వదలకుండా పదే పదేగా పార్టీని విమర్శిస్తున్నారు, మొదటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆఖరికి వాలంటీర్ ప్రజలకి ఎంతో సేవ చేస్తూ అన్ని విధాల ప్రభుత్వ పథకాలు కానివ్వండి లేదా ప్రభుత్వ సేవలు కానివ్వండి, ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటూ ఎవరి సమయం వృధా కాకుండా ఈ వాలంటీర్ల ద్వారా అందరు కూడా వాళ్ళ పనులు చేసి పెడుతున్నవారు. ఇంతటి మంచి వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటూ విమర్శిస్తున్నారు. ఆఖరికి వాలంటీర్లను కూడా విమర్శించడం చాలా బాధాకరం, ఎందుకంటే వాలంటీర్లని ఓటు కోసం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒకటే ఒకటి, మీరు కనుక మా మీటింగ్ చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ని వాళ్ళు ప్రభుత్వం తరఫున వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కన్వీనర్స్ కానివ్వండి లేదంటే గృహసారథుల్ని అది పార్టీ పరంగా నియమించుకున్నాం. మేము సమావేశాలు పెట్టినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, మా అందరి వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు. వాలంటీర్లు ప్రభుత్వ పరంగా ఉంటారు, వీళ్ళు మా గృహసారథులు కానీ కన్వీనర్లు కానీ వాళ్ళు పార్టీ పరంగా ప్రతి ఇంటికి పోయి కేవలం పార్టీ ప్రకారంగా పార్టీ మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎక్కడైనా వాళ్ళకి ఏదన్నా రాకపోతే వాళ్ళు తెలియజేస్తారన్నారు కదా తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ని మనం పార్టీ పరంగా కూడా ఎక్కడ వాడుకోవట్లేదు లేదా ఎక్కడ చేయలేదు. ఉదాహరణకు ఇక్కడ చూస్తే కూడా ఏ పార్టీ కార్యక్రమంకైనా మేము ఎక్కడ వాలంటీర్లను పిలిచి వాలంటీర్లను వాడుకున్న సందర్భాలు ఎక్కడా కూడా. ఉదాహరణ మీకే తెలుసు, ప్రతి సందర్భంలోనూ మీరు ఉంటారు మీడియా వాళ్ళు, ఎక్కడన్నా మేము వాలంటీర్లు పార్టీ పరంగా కూడా ఏ రోజు మేము వాడుకోలేదు. అలాంటిది ఎప్పుడు కూడా అటువంటి దానికి తావు ఇవ్వకుండా నిజాయితీగా వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా వదలకుండా వీరి విధంగా నామోజీరావు గారి రకంగా నాతో రాయటం విధంగా ఎవరు ఉపేక్షించరు. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి రాతలు మానుకోవాలి. రెండవది, వాలంటీర్ వ్యవస్థ అందరికీ అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఎవరితో ప్రమేయం లేకుండా నిజాయితీగా ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. గతంలో మాదిరి గత ప్రభుత్వం మాదిరిగా జనబాబు కమిటీలు రాసుకొని కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మంజూరు చేసిన విధానం ఇక్కడ లేదు. గతంలో చూస్తే మీకు అది అలవాటు పడిపోయారు. మీ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లు, మీరు వాలంటీర్గా పనిచేస్తున్నారు వాళ్ళకి, మీరు వాలంటీర్గా పనిచేస్తున్నారు కాబట్టి అందరిని కూడా నిజంగా వాలంటీర్లుగా పనిచేసేవాళ్ళని కూడా అదే విధంగా అని మీరు అనుకుంటున్నారు. దయచేసి ఇటువంటి రాతలు రాయొద్దు. ఒకసారి తెలుసుకోండి, గ్రామాల్లోకి రండి,
వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు చూడండి, ప్రజలను అడగండి వాలంటీర్లు ఏ విధంగా సేవ చేస్తున్నారు అనేది. అదేవిధంగా పార్టీ పరంగా మేము ఏం చేస్తున్నామో తెలుసుకోండి, తెలిసి మీరు చేసుకుంటే బాగుంటుంది. తెలియకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడి ఏదేదో రాతలు రాసి, మన పేపర్ ఉంది కదా ఇష్టానుసారంగా మనం ఏది రాస్తే అది నమ్ముతారు, అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే గత ప్రభుత్వం గతంలో కూడా మీరు ఇదే రాతలు రాశారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేని మెజార్టీకి ఎవరికి సాధించినంత 151 సీట్లు మెజార్టీ ఇచ్చారు. రేపు కూడా చాలా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు రావాలని ఖచ్చితంగా ఆశిస్తున్నారో తప్పకుండా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అందరూ 99% అందరు కూడా అందుతున్నాయి, ఎక్కడో 1% ఉంటుంది సాంకేతిక కారణాలు కావచ్చు లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, ఈ పథకాలు ఏదన్నా వాళ్ళకి రాకపోవటం ఎట్లా, కానీ 95% ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరు కూడా ఈ పథకాల గురించి కూడా వాళ్ళు అన్నీ అందుతున్నాయని వాళ్ళు మేము ఇప్పుడు గడపగడప తిరిగి కార్యక్రమాల్లో అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు, అన్నీ మాకు ఇంటికే వస్తున్నాయని. ముఖ్యంగా పెన్షన్లు అయితే మేము లేక ముందే మా వాలంటీర్ని మాకు లేపిస్తున్నాడే అనేటువంటి నిజంగా ముసలి వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలను అక్కున చేర్చుకునేందుకు నారా లోకేష్ పాదయాత్ర వేదిక కానుందని, లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు పతనం ఖాయమని అద్దంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ ప్రకటనలో విమర్శించారు. నారా లోకేష్ యోగణం పేరుతో ఈ నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని, 400 రోజులు 4000 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అద్దెంకిలో కూడా నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని, 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి కరువై యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీడీపీ హయాంలో యువతకు అందించిన 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కక్షపూరితంగా రద్దు చేశారని ఎమ్మెల్యే ప్రకటనలో గుర్తు చేశారు. అందుకోసమే నారా లోకేష్ యువగణం పాదయాత్రతో ఆత్మస్థైర్యం నింపి వారికి దిశానిర్దేశం చేయనున్నారని, ప్రతి ఒక్కరూ నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని గుట్టిపాటి రవికుమార్ ప్రకటనలో కోరారు. చెత్తి నుండి సంపద తయారీ కేంద్రాలలో సేంద్రీయ ఎరువులు తయారు చేసి అమ్మడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఎన్ఆర్జేసీ పీడీ మరియు ఇన్ఛార్జ్ డిపిఓ శంకర్ నాయక్ అన్నారు. ఇన్ఛార్జ్ డిపిఓ శంకర్ నాయక్ శుక్రవారం బలికరువు మండలంలో పర్యటించారు. ముందు పెద్ద అమ్మడిపూడి, వేమవరం గ్రామాలలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలలో సేంద్రీయ ఎరువుల తయారీ విధానం, తడి పొడి చెత్తలు వేరు చేసే విధానాన్ని వీక్షించి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు ఇచ్చారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ విషయంలో క్లాప్ మిత్రులు ప్రతిభను కనపరచగా వారిని డిపిఓ శాల్వా కప్పి సత్కరించారు. బలికరో మండలంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో సేంద్రీయ ఎరువుల తయారీ విధానం అనేది తప్పనిసరిగా చేయాలి, క్లాప్ మిత్రులు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే సమయంలో తడి పొడి చెత్తలు వేరు వేరు చేసి తీసుకోవాలని డిపిఓ సూచించారు. చెప్తాను చేయడం తప్పేం లేదు, ఒకవేళ సేమ్ మెజర్మెంట్ ఒకవేళ మాకు అదే మెజర్మెంట్ ఇది ఇచ్చేసాను, దానికి ఒక పీపీఆర్ నెంబర్ ఇచ్చాను చాలు. సింగరకొండ నుంచి అద్దెకి వస్తున్న ఆటో ఎన్టీఆర్ నగర్ వద్దకు రాగానే రోడ్డు మార్జిన్ లో ఉన్న గ్రిల్స్ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణించే వ్యక్తికి తీవ్ర గాయాలై స్పాట్ లోనే మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన బోనీల బంగారరాజు అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న బాలాజీ మెస్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గోపాలపురం వద్ద ఆటో ఎక్కి అద్దెంకి వస్తుండగా ఎన్టీఆర్ నగర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వెళ్లి గ్రిల్స్ ఢీ కొట్టగా డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న బంగారరాజుకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అద్దెంకి సీఐ రాజమోహన్, ఎస్ఐ సమాంతర వల్లి స్పాట్ కు చేరుకుని సంఘటన పరిశీలించి మృతదేహాన్ని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90% కు పైగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఏపీ సాఫ్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దెంకి పట్టణంలోని ఒకటో వార్డులో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య హాజరై గడప గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి అర్హులందరికీ పథకాలు అందుతున్నాయో లేదో విచారించి ప్రభుత్వం పనితీరు వాలంటీర్ల పనితీరు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఒకటో వార్డులోని ప్రజలు పలు సమస్యలు చైతన్య దృష్టికి తీసుకురాగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులకు చైతన్య పథకాలకు సంబంధించిన బుక్లెట్స్ అందజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించే విధంగా తక్షణమే చర్యలు తీసుకుంటున్నారని కృష్ణ చైతన్య తెలియజేశారు. పెన్షన్ వస్తుందమ్మా, చేయూత వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 175000 వచ్చింది అమ్మా. రేషన్ మీ వస్తున్నాయి కదా, దాకా డబ్బులు వచ్చింది, రైతు భరోసా మొత్తం 100000 రూపాయలు. కోరిసపాడు మండలంలోని ప్రజలందరూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఆర్జేసీ ఏపీఓ కోటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారని, కూలీలు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధి పనులు చేసుకుని తర్వాత వేరొక కూలీకి వెళ్లవచ్చని ఏపీఓ చెప్పారు. మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పని కావలసిన వారు ఎఫ్ఏ లేదా వారిని సంప్రదించాలని కోటేశ్వర్ తెలియజేశారు. నేను ఉపాధి హామీ పథకానికి సంబంధించి అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూడా మనకి సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ పండగ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనకు ఉపాధి హామీ పనులకు సంబంధించి మనం చేసుకోవాల్సిన ఎవరైనా పని కావాలనుకుంటే పని అందరికీ పని ఇవ్వడానికి మా దగ్గర అంతా షెల్ఫ్లో మేము బక్స్ అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్నామండి.
కాబట్టి అన్ని గ్రామాల్లో పని అయితే మేము స్టార్ట్ చేశాము. ఎవరైనా ఉపాధి కూలీలు అందరూ కూడా పని కావాలనుకుంటే పనికి రావచ్చు, కావాలనుకుంటే కాదండి. ఒకవేళ మీకు రెండో పని శనగ కానీ ఇట్లా అదేవిధంగా పొగాకు ఇలాంటి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి గ్రామాల్లో చెప్తున్నారు. అది ఏదైనా 10 తర్వాత మీరు వెళ్ళి చేసుకునేటట్టయితే మార్నింగ్ 5:30కి అలా ఈ వర్క్కి వచ్చేసి ఈ వర్క్ చేసుకొని మీకు ఇచ్చిన కొలత ప్రకారం కొలత చేసుకొని మీరు కనీసం 9:30 ప్రాంతం దాకా ఈ వర్క్ చేసుకొని 5:30 నుంచి 9:30 దాకా ఈ వర్క్ చేసుకొని మీకు ఇచ్చిన కొలత పూర్తి చేసుకొని మీరు రెండో పనికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్ని గ్రామాల్లో కూడా మీకు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా కానీ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వర్క్ ఇవ్వలేదు అని ఏదైనా మీకు కనుక మేము పని చేయాలనుకుంటున్నాం మాకు పని ఇవ్వట్లేదు అని ఏదైనా ఉన్నట్టయితే కంప్లైంట్ ఉన్నట్లయితే కనుక కంప్లైంట్ అని కాదు మీకు పని కనుక వాళ్ళు చూపించకపోయినట్లయితే కనుక మాకు ఒకసారి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆఫీస్లో మండల ఆఫీస్లో ఒకసారి మీరు కనుక ఒకసారి కలిసినట్లయితే కనుక మేము ఇస్తాం. అసలు అలాంటి పరిస్థితి అయితే మీకు ఎవరికి కూడా రాదు. దయచేసి ఒక్కసారి అక్కడ కలవండి, లేదంటే కనుక సచివాలయంలో సెక్రటరీ గారినైనా కలవండి. ఇట్లా మేము ఉపాధి హామీ పని చేసుకోవాలనుకుంటున్నాము, ఇట్లా ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వర్క్ లేదని చెప్తున్నారని వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు నా దగ్గరికి మీరు ఇంత దూరం రావాల్సిన పని కూడా లేదు. ఆ సచివాలయంలో సెక్రటరీతో మాట్లాడితే సెక్రటరీ గారు డైరెక్ట్గా నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడినట్టయితే మీకు వెంటనే పని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు అని అంటే కనుక డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినా కానీ ఇట్లా మాకు వర్క్ ఇబ్బందిగా ఉంది, మా వర్క్ ఇవ్వట్లేదని ఫోన్ చేసినా కానీ మేము వర్క్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. నా నెంబర్ వచ్చేటప్పటికి 9121269329 ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే కనుక నేను ఒకసారి పరిశీలిస్తే మీకు పని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఏం లేదు అంటే వర్క్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా పని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని మీకు తెలియపరచడం కోసమే ఈ సమాచారం ఇస్తున్నామండి. దయచేసి అందరూ కూడా ఉపాధి హామీ పథకానికి పనికి వచ్చి అందరూ పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.